హాయ్ ఫ్రెండ్స్, హౌ టు ఎర్న్ మనీ విత్ గూగుల్ మ్యాప్స్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నారా? మీరు పర్ఫెక్ట్ వీడియోకి అయితే వచ్చారు. ఈ వీడియోలో గూగుల్ మ్యాప్స్తో మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకుందాము. గూగుల్ నుండి వచ్చిన ఒక ప్రోడక్టే గూగుల్ మ్యాప్స్. మనకి ఇది చాలా టైమ్స్లో హెల్ప్ అయితే అవుతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక న్యూ సర్వీస్ తీసుకొచ్చారు, దీని ద్వారా మనం మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, వర్క్ ఎలా ఉంటుంది, పేమెంట్ ఏ రూపంలో అయితే ఉంటుంది, అన్ని డీటెయిల్స్ మనమైతే తెలుసుకుందాము. అండ్ అంతేకాకుండా దీని ద్వారా నేను ఎంత ఎర్న్ చేశాను కూడా చెప్తాను. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కానీ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని విజిట్ అయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. అండ్ వీడియోని వెంటనే ఒక్క లైక్ వేసుకోండి. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే అంత ఎక్కువగా ఇలాంటి మనీ మేకింగ్ వీడియోస్ తీసుకొస్తుంటాను. ఇక టాపిక్కి వెళ్ళిపో ఫ్రెండ్స్, గూగుల్తో మనీని ఎర్న్ చేసుకోవాలంటే చాలా వేస్ అయితే ఉన్నాయి. అంటే గూగుల్ వెబ్సైట్ సంబంధించిన బ్లాగింగ్ కానీ, యాడ్సెన్స్ కానీ, ఇంకా యాడ్స్ ద్వారా, సో ఈ విధంగా చాలా అయితే ఉన్నాయి కదా. ఇక్కడ మనకి గూగుల్ మ్యాప్స్తో ఇప్పుడు లోకల్ గైడ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారండి. దీని ద్వారా మనం గూగుల్ మ్యాప్స్తో మనీని ఎర్న్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఎర్న్ చేసుకోవచ్చు, ఇండైరెక్ట్గా ఎర్న్ చేసుకోవచ్చు, అన్నీ మనం తెలుసుకుందాము. ఇక్కడ మొదటిగా ఏంటంటే, మనము ఇప్పుడు ఒక ప్లేస్లో అయితే ఉన్నాము, ఈ ప్లేస్ నుండి వేరే ప్లేస్ కానీ వెళ్ళి కానీ తిరిగి కానీ వచ్చామనుకోండి, వెంటనే గూగుల్ మ్యాప్స్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు పలానా హోటల్కి వెళ్ళారు లేదా పలానా రెస్టారెంట్కి వెళ్ళారు, మీరు దానికి సంబంధించిన రేటింగ్ అయితే ఇవ్వండి అని చెప్పి తడతారు. గూగుల్కి ఎలా తెలుసు అని చెప్పి మీరు అయితే అనుకోవచ్చు. మొబైల్ ఫోన్ మనం అయితే యూస్ చేస్తుంటాము, మధ్యలో ఒకసారి నెట్ ఆన్ చేయడము లేదా లొకేషన్ ఆన్లో మనం పెట్టే ఉంటాము. సో వెంటనే వీళ్ళు మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ట్రాక్ చేస్తుంటారు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇలాగా మనకైతే రివ్యూ ఇవ్వమని చెప్తారు, అంటే రేటింగ్ ఇవ్వమని చెప్తారు. దీని ద్వారా ఏంటంటే, ఎవరన్నా కొత్తగా మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్తుంటే వాళ్ళు ఎప్పుడైనా రేటింగ్ అని చెక్ చేసుకుంటే మన రేటింగ్ అయితే కనిపిస్తుంది, ఇలా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి గూగుల్ మన అయితే సజెస్ట్ చేస్తుందండి. సో ఇలా మనం ఇచ్చిన రేటింగ్ ఏంటంటే మనకి మనీ అయితే ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే, దీంట్లో మనకి ఒక 5 లెవెల్స్ అయితే ఉన్నాయండి. అంటే లెవెల్ 0 అని, అంటే ఇదే లెవెల్ 1 అని చెప్పి, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5. లెవెల్ 0 ఏదైతే ఉందంటే లెవెల్ 1, దీంట్లో మనం అందరం అయితే ఉంటాము. దీంట్లో ఉన్నప్పుడు మనకి గూగుల్ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడానికి ఇలా కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తుంటారు. అదే లెవెల్ 2 కానీ వచ్చామనుకోండి, ఇక్కడ మినిమం 5 పాయింట్స్ అయితే ఉండాలి. ఇలా 5 పాయింట్స్ కానీ వస్తే గూగుల్ ఏదైనా కొత్త ఫీచర్ కానీ లేదా కొత్త ప్రోడక్ట్ కానీ వస్తుంటే వాళ్ళు ముందే మనకైతే చెప్తారు. లెవెల్ 3 ఏంటంటే 50 పాయింట్స్ అండి. ఇదేంటంటే ఒక లోకల్ గైడ్గా మనకేంటంటే ఒక వెరిఫికేషన్ అని చెప్పచ్చు. అంటే ఒక మనకి ఇప్పుడు ఒక వెరిఫికేషన్ బ్యాచ్ అని చెప్పచ్చు. అంటే కొంచెం మనకి ఇంకా మనకి బెటర్ సర్వీసెస్ అయితే ఇస్తారు. లెవెల్ 4 ఏంటంటే 200 పాయింట్స్ వస్తే లెవెల్ 4గా కన్సిడర్ చేస్తారు. దీంట్లో ఏంటంటే వాళ్ళు సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్స్లో కానీ, అంటే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ ఎక్కడైనా ఏదైనా రివ్యూస్ కానీ రేటింగ్ కానీ అవసరమైతే మనం షేర్ చేసి అక్కడ యూస్ చేయడము యాడ్లుగా. సో ఇలా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫైనల్గా లెవెల్ 5 ఏంటంటే 500 పాయింట్స్ అండి. అండ్ ఈ 500 పాయింట్స్తో ఇలాగానే వస్తే ఏంటంటే గూగుల్ సబ్మిట్కి పిలుస్తారు. ఏమన్నా ప్రోడక్ట్స్ కానీ వస్తుంటే వాటికి సంబంధించిన టెస్టింగ్ మనకైతే సబ్మిట్ చేస్తారు, మన ఒపీనియన్ అడతారు ఒక బీటా టెస్టర్ లాగా. ఏంటి ఇలా మనకు బెనిఫిట్స్ వస్తున్నాయి, మనకి మనీ వస్తుందా రాదా అని చెప్పి మీరు అడగచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి వీడియో చాలా ఇంపార్టెంట్, కొంచెం ఓపిక్గా ఎండ దాకా చూస్తే మీకు అంతా అర్థమవుతుంది. ఇక్కడ పైన ఒక ప్రొఫైల్ ఐకాన్ అయితే ఉంది, దీని మీద నేను క్లిక్ చేశాను. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ యువర్ ప్రొఫైల్ అని చెప్పి కనిపిస్తుందండి. యువర్ ప్రొఫైల్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ లోకల్ గైడ్ లెవెల్ 1 9 పాయింట్స్ అని చెప్పి అయితే ఉన్నాయి. ఇక్కడ 7 కాంట్రిబ్యూషన్స్ అని చెప్పి అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు దాకా నేను ఒక 7 ప్లేయర్స్ని అయితే రేటింగ్ అయితే ఇచ్చున్నాను. ఈ విధంగా ఫసూస్ అని చెప్పి, ఇక్కడ ఏసీ రెస్టారెంట్ అని చెప్పి, కార్నివల్ సినిమాస్, సో ఈ విధంగా వీటికైతే రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి నాకు 9 పాయింట్స్ అయితే వచ్చాయి. ఈ 9 పాయింట్స్కి ఏంటంటే నాకు అమౌంట్ అయితే ఇచ్చారు. అదంతా కూడా నేను మీకు చెప్తాను, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు లోకల్ గైడ్ లెవెల్ 1 అని చెప్పి. సో ఈ విధంగా దీంట్లో మనకి మనీ కూడా అయితే ఇస్తారండి. నాకైతే ఆ 9 పాయింట్స్ వచ్చినందుకు నాకు మనీ అయితే ఇచ్చారు. ఇది మనము డైరెక్ట్గా ఇలా మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ప్లేయర్స్కి రేటింగ్స్ కానీ రివ్యూస్ కానీ ఇస్తుంటే మనకి ఇంకా మనీ పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, మనకి ఇంకా బెనిఫిట్స్ కానీ మనీ కానీ ఇలా మనకైతే వస్తూ ఉంటుంది. సో ఇలా ఏంటంటే ఇది ఒక రకంగా మనం ఎర్న్ చేసుకుంటారు. దీనికి సంబంధించిన నేను ప్రూఫ్ మీకు వీడియో చివరిలో చెప్తాను. అండ్ సెకండ్ ఏంటంటే, మీరు ఒక్కసారి గూగుల్ క్రోమ్లో కానీ ఏదైనా ఓపెన్ చేసి రెస్టారెంట్స్ నియర్ మీ అని చెప్పి మీరు కానీ సెర్చ్ చేశారనుకోండి, మనకి కొన్ని షాప్స్ అయితే కనిపిస్తాయి, రెస్టారెంట్స్. వాటిలో ఏంటంటే కొన్ని వాటికి వాళ్ళకి సోషల్ మీడియా హ్యాండిల్స్ అయితే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫుడ్ కార్ట్ అని చెప్పి ఒక రెస్టారెంట్ అయితే ఉంది, వాళ్ళకి సోషల్ మీడియా పేజ్ అంటే ట్విట్టర్ పేజ్, ఫేస్బుక్ పేజ్, వెబ్సైట్ అన్ని ఉన్నాయి. ఓకే, కొంతమంది అలాగైతే పెట్టుకోరు, మేము మీకు చేస్తాము అని చెప్పి మనమైతే వాళ్ళనైతే కాంటాక్ట్ అయితే అవుతాము. సో ఇలా ఏంటంటే చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, గూగుల్ మ్యాప్స్లో మనకైతే లిస్ట్ అయితే చూపిస్తుంది నియర్ బై ప్లేస్ అని చెప్పి. ఎవరికైతే సోషల్ మీడియా హ్యాండిల్స్ రావో వాళ్ళకి సోషల్ మీడియా
మీడియా మేనేజ్మెంట్ అయితే చేస్తారు. మీకు ఇలా ట్విట్టర్ కానీ ఫేస్బుక్ ఈ పేజ్ అన్ని క్రియేట్ చేస్తాము, మేము మెయింటైన్ చేస్తాము, అండ్ అంతేకాకుండా మీకు వెబ్సైట్ బిల్డప్ చేస్తాము. సో ఇలా మీకు కానీ కొంచెం వర్క్ అని తెలుసుంటే ఇవి మీరు చేయొచ్చు. సో ఈ విధంగా సోషల్ మీడియా హ్యాండ్లింగ్ ద్వారా ఇండైరెక్ట్గా మనీ ఎర్న్ చేస్తున్నారు. అయితే అదొక వే అండి. అండ్ అది కాకుండా నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను అని చెప్పాను కదా, ఇది ఎలా ఎర్న్ చేస్తున్నారంటే, ఇప్పుడైతే నేను ప్లే స్టోర్లోకి అయితే వచ్చాను, ఇది మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ప్లే స్టోర్లో కానీ చూసినట్లయితే నోటిఫికేషన్స్ అండ్ ఆఫర్స్ మీద క్లిక్ చేశానండి. ఇక్కడ కొంచెం కిందకి కానీ స్క్రాల్ చేస్తే 100 రూపీస్ క్రెడిట్ టువర్డ్స్ యువర్ ఫస్ట్ ఈ బుక్ అని చెప్పాను, అంటే అయితే వచ్చింది క్లెయిమ్ నౌ అని చెప్పి అయితే వచ్చింది. ఇక్కడ మీకు కనపడదు, ఇక్కడ ఒక కోడ్ కూడా కనిపిస్తుంది, అంటే గిఫ్ట్ కోడ్. ఇలా గూగుల్ మ్యాప్స్లో వర్క్ చేసినందుకు ఏంటంటే నాకు ఒక గిఫ్ట్ కార్డ్ అయితే ఇచ్చారు, ఇది నేను రీడీమ్ అయితే చేసుకోవచ్చు, అంటే 100 రూపీస్ నాకైతే ఇచ్చారండి. డైరెక్ట్గా అమౌంట్ అనేది డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేయరు గూగుల్ పే లాగా. కాకపోతే మీకు ఈ విధంగా ఇలా గిఫ్ట్ కార్డ్స్ ఇవ్వడమో, ఇంకా ఏమైనా వోచర్స్ ఇవ్వడమో, ఇంకా మీరు ఇంకా బాగా చేస్తే ఇంకా మంచి మంచి రివార్డ్స్ అయితే ఉంటాయి, మంచి మంచి పర్క్స్ అయితే ఇస్తుంటుంది. సో ఈ విధంగా గూగుల్ మ్యాప్స్ మనకి మంచి మంచి సర్వీసెస్ అయితే ఇస్తున్నారండి. సో మీరు అయితే ట్రై చేయొచ్చు గూగుల్ మ్యాప్స్తో. మీరు ఏదైనా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళినా మీకు అయినా కొంచెం రివ్యూస్ కానీ ఇచ్చినా, మీ నియర్ బై ప్లేసెస్ రేటింగ్స్ మీకు మంచిదిగా ఖచ్చితంగా మీకు హార్డ్ మీరు చేసిన వర్క్ మీకైతే రివార్డ్ అయితే వస్తుంది. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఎంతమంది షేర్ చేస్తే అంతమందికి హెల్ప్ అవుతుంది, వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జరిగిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.